ఏదో తేడాగా ఉందండి. అనవసరమైన చోట్లు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరా బాబు. ఏముందో మీరు చూస్తున్నది మరి వింతగా ఉంటది. ఏంటంటే జనగామ బస్టాండ్ లో ఫ్లోరింగ్ లో సాపాత్ బండలు ఉండగానే కుప్పలు కుప్పలుగా తీసుకొచ్చి మాల్ సిమెంట్ కంకర కలిపి ఇది అభివృద్ధి పని కింద చూపిస్తున్న జనగామ బస్టాండ్ లో బండల మీద ఎవడైనా ఇలా సిమెంట్ కంకర వేస్తే అది గట్టిగా ఉంటుందా? భవిష్యత్తులో ఎప్పటికైనా అది మళ్ళీ ఒక పిచ్చల్లాగా లేచిపోతుంది, మళ్ళీ డబుల్ ఖర్చు అవుతుంది. ఇదే నేను చెప్పదలుచుకుంది ఈ వీడియోలో. బండల మీద ఎవడరా నాయన ఇట్లా సిమెంట్ కంకర వేస్తే ఉంటదా అది? ఫ్లోరింగ్ ఉంటదా? అసలు నేను చెప్పే వీడియోనే ఎవరైనా ఫ్లోరింగ్ తొప్పి కొంచెం మట్టిలాగా నీళ్లు నాన్పి కొంచెం నీళ్లు కొట్టి తడి అయిన తర్వాతనే మళ్ళీ కొత్తగా సిమెంట్ వేసి ఫ్లోరింగ్ చేస్తుంది. ఇదేం విచిత్రం రా నాయన. ఈ ఇంజనీర్ పనితనానికి దండం. గౌరవ మహామేధావి ఇంజనీర్. అర్థమైంది అర్థమైంది.